ఏ అయినా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మిథున రాసి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది ప్రతి విషయాన్ని కూడా ఓర్పుతోటి సంయమనంతో లాక్కొస్తారు ఎక్కడా తొందరపడరు మీకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా జాగ్రత్త పడతారు మనల్ని మనం అభివృద్ధి చేసుకుందాం మనల్ని మనల్ని హైప్ చేసుకుందాం వేరే వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకోవద్దు మానసిక సంక్షోభానికి గురి కావద్దు ఆ గంజి కూడైనా సద్దన్నమైనా మన కష్టంతో మనం తెచ్చుకున్నది ఏదైతే ఉందో అదే తిరిగి బతుకుదాం అనేటువంటి ఆలోచనలోకి వస్తారు ఎరుడు వాళ్ళని బజ్గులాడి వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని వాళ్ళవల సంప్రాప్తించినటువంటి ప్రయోజనాల ద్వారా పంచపక్ష పరమాణాలు తినాల్సిన అవసరం లేదని చాలా గట్టిగా స్పష్టంగా నిర్ణయించుకుంటారు సున్నితమైనటువంటి మీ మనస్తత్వానికి చిన్న చాలు మీరు అప్సెట్ అవడానికి కనుక వీటన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఉండాలని మీరు తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాలు చేసినటువంటి దాంధర్మాలు భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఒక మంచి అనుబంధం మిమ్మల్ని తప్పకుండా మంచి స్థితికి గొప్ప స్థితికి తీసుకెళ్తుంది సామాజిక కార్యక్రమాలు ఫలిస్తాయి ప్రజల్లో మంచి ఆకర్షణ కలిగి ఉంటారు ప్రజాభిమానం ఎక్కువగా పెరుగుతుంది అదే కోణంలో ప్రజా సంబంధమైనటువంటి విషయాలు కూడా వృద్ధి చెందుతాయి ఇదివరకు బలమంతో కాంటాక్ట్ ఉంటే ఆ కాంటాక్ట్ ఇప్పుడు వంద మందికి చేరుతుంది ఏది ఏమైనా ఆలస్యంగా మీకున్నటువంటి నీతి నిజాయితీ శాస్త్రం మీ సబ్జెక్టు ఏదైతే ఉందో మీ యొక్క సమస్తమైనటువంటి సద్గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను గుర్తింపుగా నోచుకుంటాయి ఇది కేవలం ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మీకు సంప్రాప్తించినటువంటి వరం వివాహాలి శుభకార్యాలు ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటారు ఆ నేపథ్యంలో అవసరమైన డబ్బులు తేలిగ్గానే చేతికి అందుతాయి సన్నిహిత మిత్రులు బంధువులు అందరూ కూడా అంతా సహాయం చేస్తారు మానసికమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉంటారు ఎరుటి కూడా ఏం చెప్పినా వినిపించుకోరు అవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మీరు భావిస్తారు వాళ్ళ బుద్ధి తెలిసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు రికార్డెడ్గా మీరు విన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటారు పక్కన ఉండి సెల్లె సారథ్యం చేస్తున్న వాళ్ళని ముందు బయటికి పంపించండి ఆ పనిచేసి మీకు రేజింగ్ స్టార్ట్ అవుతుంది ఈ శకుని మాటలు సెల్య చేసే చేసేవాళ్ళు కొంపలు తీస్తారు తప్ప కొంపని నిలబెట్టరు ఈ రాశి జన్మించేవారు మహాపార్శ్వత కక్కడాన్ని ధరించాలి దైవికమనే పొడి పొగ పొగవేయాలి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ అదేవిధంగా అఘోర పాశ్వత హోమం చేయించాలి మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు బతి కూడాను సర్పదోషణ వారు నా చూడంలో సర్వరక్షాసు కలిపి స్నానం చేయటం వల్ల అనేక రకాలైనటువంటి సర్పదోషాలు తొలగిపోతాయి మీరు అనుకున్న కార్యక్రమాలు ఒక దారికి వస్తాయి